పట్టిస్ ఇండియా కంపెనీ తరఫున ఇక్కడికి పొలానికి వచ్చున్నాము. మనం గ్రౌండ్నట్ చేసి రాజేంద్ర అన్న డార్మలిన్ ఎకర్సింగ్ కాంబినేషన్ లో స్ప్రే చేయడం జరిగింది. మంది కొట్టిన తర్వాత ఒత్తిడి బాగా ఉంది, మనకు ఆకు అనేది పగలట్లేదు, కొమ్మలు రావట్లేదు అన్నప్పుడు డార్మలిన్ ఎకర్ సీడ్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. రికమెండ్ చేసిన తర్వాత అన్న వాడడం జరిగింది. వాడి కూడా దాదాపు ఒక 6 రోజులు అవుతుంది. 6 రోజులు అయిన తర్వాత చేనుల్లో మార్పులు ఏ విధంగా వచ్చాయనేది మనం అన్న మాటలో తెలుసుకుందాం. అన్న మీ ఊరు పేరు అన్న? కమైపల్లి. ఎన్ని ఎకరాలు చేస్తారన్న మీరు? 9 ఎకరాలు. 9 ఎకరాలు. 9 ఎకరాలు వేరుశనగ అన్న, మీది ఎప్పుడు వాడారన్న? మీరు ఏ రోజున వాడారు? ఎన్ని రోజుల క్రితం వాడారు? 6 రోజుల క్రితం వాడారు. ఎందుకు వాడారన్న అసలు మీరు? గడ్డి మందు కొట్టే కంటే చేను అండి ఎర్రగొండ బీసిపోయి ముడతలా వచ్చింది. వచ్చాక మీరు వస్తే ఒకసారి ఏ మందు కొడితే బాగుంటుందని అడిగారండి. అడిగితే పలానా ఈ మందు డార్లింగ్ కొట్టమంటే కొట్టానండి. కొట్టమన్నారు, తీసుకొచ్చి కొట్టానండి. కొట్టాక బిగపడత వదిలేసి సైనింగ్ వచ్చిందండి. సీను ఈ పహరం గ్రేడింపు వచ్చిందండి. బిగపడత వదిలేసి ఎరుపు పోయి సీన్ సైనింగ్ వచ్చింది. సైనింగ్ చాలా బాగుందండి. పైరు బాగా తిరిగిందండి. బిల్లాక లాగా వచ్చి సగ్గా పోషక లోపం అనేది మనకు ఏది లేదు. ఐరన్ కానీ జింక్ కానీ లేదండి. మనకు ఆకు అనేది బాగా వచ్చేసాయి. మీరు దీనివల్ల రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది వాడుకోవచ్చా? వాడుకోవచ్చండి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు వాడుకోవచ్చు? 30 రోజులు కంచి కొడుతానండి. అలా సైనింగ్ ఉందండి. నా చేనికి 30 రోజులు కొట్టిందండి. 30 రోజులు కొడుతానండి. బీగబట్టింది ఎరుపిడి కలిపి కొట్టేసి కొట్టామండి. బాగుందండి. తెగులు కొంత కంట్రోల్ అయిందండి. అయితే ఎక్కడన్నా ఉందండి ఫస్ట్ దానికి తెగులు మొక్క, దానికి కొట్టాలని చూస్తున్నాను. పచ్చదనం బాగుందండి. ఎరిపిడి పోయిందండి. మొక్క పిచ్చి మొక్కలా ఉండదు, ఫ్రీగా వచ్చిందండి. సగ కొమ్మ ఉప్పి రేడింపుగా ఉందండి. అలుగుపోలేదండి. పైగా కొమ్మ బిగబట్టేసిందండి. చేను బిగబట్టి ఎరిపోచ్చిందండి. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత 40 డేస్ వస్తుంది కదా క్రాప్. డార్మలిన్ ఫ్లవరింగ్ అని ఉంది మన దగ్గర. మీరు వెజిటేటివ్ వాడారు, గ్రీన్ కలర్ వాడారు. ఇది వచ్చి మనకు సైడ్ బ్రాంచెస్ రావడానికి, మనకు ఆకు అనేది బిల్లు ఆకు రావడానికి. ఈ డార్మలిన్ ఫ్లవరింగ్ అనేది మనకు పూత వచ్చి పూత నుండి పెగ్గు ఫార్మేషన్, అంటే మనకు ఊడ దిగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది నెక్స్ట్ స్టెప్ లో అంటే ఈసారి రెండోసారి చేయమంటారా? నెక్స్ట్ సారి స్ప్రేయింగ్ చేసినప్పుడు దాంతోపాటు పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కలిపి మీరు ఇది వాడుకున్నట్లయితే మీకు ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ నుండి మనకు పెగ్ ఫార్మేషన్ జరిగి ఊడ అనేది బాగా ఫ్రీగా దిగుతుంది. ఇది కూడా మీరు అంటే ఇది 1 కేజీ ఉంటుంది. కేజీ డ్రమ్ము కేజీ లెక్కన మీరు వాడుకోవచ్చు. మీకు ఫ్లవరింగ్ వచ్చేసి మచ్చ కూడా కంట్రోల్ అవుతుంది. ప్లస్ వచ్చి మన కూడ కూడా ఎట్ ఏ టైము ఒకటే లాగంగా దిగుతుంది ఫ్రీగా. అయితే రెండోసారి చేస్తానండి. చేస్తానండి. పూతకే గోడకే పనిచేస్తుంది. రైతులందరూ ఒకసారి గమనించి మీరు పూత దశ వచ్చినట్లయితే కానీ డార్మలిన్ ఫ్లవరింగ్ ప్రతి ఒక్క రైతు ప్రియగర్ల కానివ్వండి, క్యాబ్రో టేప్ లో కానీ ఎనీ అదర్ ఫంగి సైట్స్ లో కలిపి వాడుకోవచ్చు. తప్పనిసరిగా డార్మలిన్ ఫ్లవరింగ్ వాడవలసిందని రైతులందరికీ మనవి చేస్తున్నాను. రైతులందరికీ నా నమస్కారం అండి. ఇక్కడ డార్మలిన్ ఫ్లవరింగ్ కొట్టడం జరిగింది. చూడండి డార్మలిన్ ఫ్లవరింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా సెట్ అయిందో. వచ్చిన ఫ్లవర్ కూడా మొత్తం అంతా ఊడ కింద కన్వర్ట్ అవుతుంది. దయచేసి మీరందరూ డార్మలిన్ ఫ్లవరింగ్ వాడవలసిందిగా కోరుతున్నాను. రిజల్ట్స్ చూడండి, ఫ్లవరింగ్ కూడా ఎట్లా వచ్చిందో. డబల్ కంటే కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఫార్మర్స్ అందరూ కామేపలం రాసనగూడెంలో ఫార్మర్స్ వాడుతూ ఉన్నారు. దయచేసి రైతులందరూ గమనించి ఈ డార్మలిన్ ఫ్లవరింగ్ అనేది వాడవలసిందిగా కోరుతున్నాను.